మీరు కలిగి ఉన్న భవనత ఉద్దేశాలు అన్నది కేవలం మీ సంకల్పం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవా, మీ సంకల్పం మారదు. మీరు ఉద్దేశించింది ఏది కొన్ని స్ఫలం కాలేదని నమ్మి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, అన్ని పరిస్థితుల్లో నమ్ముకొని తగిన సహాయకుడు ఉన్నవాడవు ఉన్నవాడవింటుంది దేవుడు. అందుకే పూజిస్తుంటున్నాం, మా ప్రార్థన ఆలకిస్తున్నారు, సమృద్ధిని జవాబిస్తున్నారు. మా కళ్ళన్ని కూడా తీసుకుందండి. కృపా మాధేశ్వరుని తీరుస్తున్నారు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు జరిగించే ప్రతి కార్యం, మీరు నడిపించే విధానం అందరి కొరకై మిమ్మల్ని పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దేవా, అదే కలిసే ముందు ప్రతిగా మీ సరిలో పిల్లలుగా సాగిలు పడుతుండగా దయచేసి మీరే జ్ఞాపకం చేసుకోండి. గడిపే సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు లేకుండా ఏం చేయలేం, నిస్సహాయం, కరుణించండి. ప్రార్థనలోకి ఇస్తున్నాం. పరిశుద్ధులందరి కొరకు మీకు ఆచరిస్తున్నాం. పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ప్రతివారు పొందవలసిన భాగం సంపూర్తి పొందడానికి కావలసిన మీ ఆత్మ సహాయమును మీ నడిపింపును మీ ఆత్మ చేత మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీరే కరుణించిన ఆయన దయచేసి సహాయం చేయండి. ఇంతవరకు మీరు చూపిస్తున్న కృపకై, చేస్తున్న సహాయంకై, నడిపిస్తున్న విధానం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతూ లేకుండా చేయలేమని కూడా ఒప్పుకుంటాం. ఏకీవిస్తున్న పరిస్థితులందరినీ బలపరచమని దయచేసి మీరే మాట్లాడి మా ఇంపొందమని యేసు ప్రభు గణమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు చదువుకుంటాం. కీర్తన 121. కీర్తనలు 120వ కీర్తన చదువుకుంటాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మరొకటి ఏం చదువుకుంటాం? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. దేవుని వాక్యం రాయబడింది, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. కీర్తన గాడు ఏమంటాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. శ్రమలు వచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టమని దేవుని వాక్యం రాయబడింది. అలాగనే కీర్తన 118:5. కీర్తనలు 118:5. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని వాక్యం, ఇరుకునందుండి నేను
యెహోవాకు మొరపెట్టితిని. ఎరుకులో ఉండి మొరపెట్టాను, శ్రమలో ఉండి మొరపెట్టాను. తర్వాత దీనస్థితిలో ఉండి మొరపెట్టాను. దీని వాక్యం ఏంటారా జాగ్రత్తగా గమనిస్తాం. కాబట్టి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రకాల పరిస్థితుల్లో నుండి నేను మొరపెట్టి తిని అంటారు కదా. అంతేకాదు 116:2 రాయబడింది, ఆయన నాకు చెవియగ్గను కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఎప్పుడు ఏ పరిస్థితులైనా కావచ్చు, ఏ సందర్భంగా అయినా కావచ్చు, అది ఇరుకైనా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు, నిందల్లో అయినా కావచ్చు, నిష్ఠూరంలోనైనా కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేంట్లోనైనా కావచ్చు, దేవుని వాక్యం సెలవిస్తుంది నేను యెహోవాకు మొరపెట్టితిని. అందుకని నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అంటాడు. ఆయనకే మొరపెట్టుదును, కేవలం ఆయనకే మొరపెట్టుదు. ఎందుకు ఆయనకు మొరపెడతాను? కారణం ఏంటి? ఆయన ఎలాంటి వంట? 103 కీర్తన, కీర్తన 103. ఆయన నీ దోషములన్నింటిని క్షమించువాడు. రెండవది, నీ సంకటములన్నింటిని కుదుర్చువాడు. మూడవది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. తర్వాత, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తగొందుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం నిలబడింది కదా. కీర్తన కాని యొక్క వ్యక్తిగత అనుభవం ఏంటి? నేను ఆయనకు మొరపెట్టుదును, శ్రమలో ఉండి మొరపెట్టుదిని, ఇరుకులో ఉండి మొరపెట్టుదిని, నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెడతాను, ఆయనకే మొరపెడతాను. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే నా దోషములన్నిటినీ క్షమించువాడు ఆయనే. నా తప్పిదములు, నా పొరపాట్లు, నా బలహీనతలు, నాకున్నటువంటి నా సమస్తమును కూడా, సమస్త విషయాలు కూడా నన్ను క్షమించేవాడు ఆయనే. కాబట్టి పాపాన్ని క్షమించుటకు, దోషములు క్షమించుటకు, అతిక్రమాలు తుడిచివేయటకు ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి లోకంలో ఏ మనిషిని కూడా అధికారం అనేది లేదు. కాబట్టి కేవలం నా దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఎందుకు? నా పాపములు, నా దోషములు, నా అతిక్రమాలు, అకున్నటువంటి నా పాపం అంతటిని కూడా క్షమించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉంది. అందుకే నేను చేస్తాను, ఆయనకు మాత్రం మొరపెడతాను. కాబట్టి ఆయన క్షమించటందు బాగా ఆనందించేవాడాయన, క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడాయన. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా నన్ను సంపూర్ణంగా క్షమించేవాడు ఆయనే. అందుకనే ఎంత దుస్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా క్షమించడానికి ఆయన మాత్రమే సమర్థుడు, ఆయనకు మాత్రమే అధికారం ఉంది. అందుకనే ఆయనకే మొరపెడతాను, నా జీవిత కాలం అంతా కూడా ఆయనకే మొరపెడతాను, క్షమించేవాడు. రెండవది, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయనే.
కాబట్టి నా బలహీనతలన్నింటినీ కుదుర్చేవాడు ఆయనే. ఆయన తప్ప మరింకొక ఎవరు నాకు లేరు. నా సంకటములు, నా బలహీనతలు, నా సమస్తములు కూడా కుదుర్చేవాడు ఆయన మాత్రమే. రోగములు, నా బలహీనతలన్నీ భరించిన వాడు ఆయనే. నాకున్నటువంటి నా తిక్ర నా బలహీన నా సంకటములన్నీ కూడా కుదుర్చేవాడు ఆయనే. నా రోగములన్నీ కూడా భరించేవాడు ఆయనే. నా రోగములు స్వస్థపరిచేవాడు ఆయనే. అందుకనే 53 యెషయా గ్రంథంలో రాయబడింది. 53 ఎందుకు ఆయనకు మొరపెట్టాలి, కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్తారా? నిశ్చయముగా అతడు 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. తర్వాత 5 చివరి భాగం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని వాక్యం రాయబడింది, మన రోగములన్నీ కూడా భరించిన వాడు ఆయనే. ఏమని చెప్పాడు? నా సంకటములన్నిటినీ కుదుర్చు, అంటే నా రోగములన్నీ కూడా, నా బలహీనతలన్నీ కూడా భరించేవాడు, కుదుర్చేవాడు ఆయనే. అందుకేం చేస్తాను? ఆయనకే మొరలు పెడతాను. ఎందుకు కారణం ఏంటయ్యా? అని దేవునికి ప్రార్థన చేస్తావంటే, అవును, ఎరుకులో ఉండి మొరపెడితే విశాలతరు తరుమిచ్చేవాడు ఆయన. శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు నాకు జవాబు ఇచ్చేవాడు ఆయన. ఇంకేం చేస్తాడయ్యాన్ని దేవుడు అంటే, వాక్యం చెప్తామంతేమని, నా దేవుడు నా దోషములు, నా పాపములు, నా అతిక్రమలన్నీ కూడా క్షమించేవాడు ఆయనే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా దోషములు, నా రోగములన్నీ కూడా కుదుర్చేవాడు, నా రోగములన్నీ కూడా భరించేవాడు ఆయనే. మరి ఇంకెవరు లేరు. తర్వాత 103:4, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుంచి అంటే చీకట్లో నుంచి, మరణంలో నుండి, మరణావస్థలో నుండి, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, విధంగా ఆ యొక్క దుర్వాసనలో నుండి, చీకటి జీవితంలో నుండి నా ప్రాణమును విమోచించేవాడు ఆయనే. కాబట్టి నన్ను తప్పించేవాడు, నన్ను విడిపించేవాడు, నన్ను విడిపించేవాడు ఆయనే. నేను ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు సైతం నన్ను విడిపించేవాడు ఆయనే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనను క్షమించేవాడు ఆయన, ఆయన సంకటన రోగములన్నీ బాగు చేసేవాడు ఆయన. కాబట్టి నన్ను విడిపించేవాడు ఆయన. అందుకని విడిపించుటకు తన దూతలకు ఆజ్ఞాపించను చదువుకుంటాం కదా. నేను విడిపించుటకు ఆయన దిగివచ్చినాడు ఆయన. దిగమకాండం 3వ అధ్యాయం చదువుకుంటాం, వాడిని విడిపించుటకును, నడిపాలు తేనెలు గల ప్రదేశం నడిపించుటకును దిగివచ్చినందు వాక్యం రాయబడింది. అందుకని ప్లరా, విడుదల కలగజేసేవాడు ఆయనే. చెరలో నుండి, బంధకాల్లో నుండి, ఆ పాపపు ఆ సంకెళ్ళలో నుండి నన్ను విడిపించుటకు ఆయన మాత్రమే సామర్థ్యం గలవాడు. ఎవరు లోకములు ఎవరు విడిపించరు, ఎవరికి సాధ్యం కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. తర్వాత దేవుని వాక్యం రాయబడింది 5వ వచనం, పక్షిరాజు యవనం వల్లే యవనం కొరదాగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచుతున్నాడు. కాబట్టి మేలు చేసేవాడు ఆయనే. మేళ్ళ చేత హృదయాన్ని తృప్తిపరిచేవాడు ఆయనే. దేవుడు ఎందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాల్చి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా.
కాబట్టి ఆయన మన కొరకు ఏమైతే సిద్ధపరిచినాడో అవి మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు, మనిషి హృదయాన్ని గోచరము కాలేదు. కాబట్టి దేవుని మందిర నిధిలో నుండి ఆయన వారిని తృప్తిపరుస్తున్నాడు అని రాయబడింది. ప్రేమి వలన దేవుని యొక్క వాక్యం గుర్తించండి, ఆయన్ని మనం తృప్తిపరిచేవాడు. అరణ్యంలో 5 రొట్టెలు 2 చేపల చేత 5000 మందిని పోషించారు. వాళ్ళు తృప్తిగా తిని అని రాయబడింది. మిగిలిన 12 గంపలు వాళ్ళు తృప్తిగా తిన్నారు. ఏం కొరత లేకుండా, కలత లేకుండా, ఎలాంటి కొరత లేకుండా వాళ్ళు తృప్తిపరచబడ్డారు. కరువే అనగా లేని స్థితే, ఏమి లేనటువంటి అరణ్య ప్రదేశమే అయినప్పటికీ సైతం దేవుని వాక్యం లేని వాళ్ళని తృప్తిపరిచినాడు కదా. అందుకని విశ్వాస జీవితానికి తృప్తినిచ్చేవాడు ఆయనే. కాబట్టి మేళ్ళ చేత మనల్ని తృప్తిపరిచేవాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే. మన రోగములు, మన సంకటములన్నీ కుదుర్చువాడు, మన రోగాలన్నీ బాగు చేసేవాడు ఆయనే. మన దోషములు, మన అతిక్రమాలు, మన పాపములు పరిహరించేవాడు ఆయనే. అందుకని కీర్తనకాడు అంటాడు ఏమని, నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుతును. ఏ మనిషి ద్వారా నేనేది పొందలేను, అదే దేవుని ద్వారా ఏం చేస్తాను, పొందుకుంటాను. అందుకే నా దేవునికే మొరపెడతాను. కాబట్టి ఆయనకు మించిన సహాయం చేసేవాళ్ళు, ఆయనకు మించి మనల్ని ఈ విధంగా క్షమించేవాళ్ళు, విడిపించేవాళ్ళు, మనల్ని బాగు చేసేవాళ్ళు, మనకు మేళ్ళ చేత తృప్తిపరిచేవాళ్ళు ఎవరున్నారండి? ఇంకెవరులే. అందుకనే ప్రతిరోజు శ్రమలో కావచ్చు, ఎరుకుల్లో కావచ్చు, ఇబ్బందుల్లో కావచ్చు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల గుండా జీవితం కొనసాగింపబడుతూ ఉండొచ్చు, అయినప్పటికీ సరే దేవుని వాక్యం సెలవిస్తామని నేను ఆయనకు మొరపెడతాను. నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అంటాడు. ప్రే సోదరుడు, సోదరి, ప్రార్థన చేయడం మానేసావేమో, ఒకవేళ వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం మానుకున్నావేమో, కుటుంబంగా ప్రార్థించడం లేదేమో, అందుకే జీవితంలో పూట తృప్తిని కోల్పోయావేమో, ఒకవేళ సమస్యలు పరిష్కారం కాలేదేమో, విసిగిపోయావేమో ఒకవేళ. అందుకనే యెషయా గ్రంథకర్త అంటాడేమని, యెషయా గ్రంథం రాయబడిన ఇజ్రాయేలు, నువ్వు నాకు ప్రార్థించట్లేదు, మాని ఉన్నావు, నువ్వు నాకు మొరపెట్టలేదు అంటారా, నువ్వు విసిగి ఉన్నావు. వాస్తవమే దేవుని కొన్నిసార్లు ఏం కావట్లే, నీ జవాబు ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదని విసిగిపోయావేమో, నిరాశపడ్డావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దాన్ని కాస్త మానేసి దేవుని వాక్యం చెప్పినట్టు ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడు, సన్ను మొరపెట్టడానికి ఇష్టపడు. నా అందుకని కీర్తనకాడు అంటాడు, నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, లేకుంటే ఒక పూట కాదు. ఎప్పుడు నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును, నేను ఆయనకే మొరపెడతాను. ఎందుకంటే ఆయన తప్ప క్షేమాధారం, ఆయన తప్ప తృప్తినిచ్చేది, ఆయన తప్ప విడిపించేది, ఆయన తప్ప బాగు చేసేది, ఆయన తప్ప క్షమించేది లోకంలో ఎవ్వరు కూడా లేరు, ఉండరు, రారు. కాబట్టి ఆయన నీ దేవుడైతే, ఆయనే నీ జీవితంలో ఇలాంటి కార్యాలు చేయవాడైతే ఆయనకే మొరపెట్టి ముందుకు కొనసాగటకు దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఉదయకాలం ముందు ప్రార్థన కొరకు వచ్చాం, పరీక్షించుకుంటాం, తౌసైలో ఎరిగెత్తి ప్రార్థి